దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతు హింస కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కడ శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన కలర్ బ్రీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన ఛానల్లో కుక్కడ శాస్త్రంలోని అంశాల ప్రకారం కలర్ అప్డేట్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని మోడ్సార్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికంటే ముందుగా మన సబ్స్క్రైబర్స్, మన మిత్రులందరూ కూడా మన వీడియోని అనేది చూడొచ్చు. అదేవిధంగా మన వీడియో చివరిలో నక్షత్రం అనేది పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో మిత్రులందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేసినట్లయితే మీకు కలర్ ఐడెంటిఫికేషన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. మన వీడియో చివరిలో పెట్టే నక్షత్రానికి కూడా మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు అనేవి రావడానికి చాలా అంటే చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మొదటి జాము కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8:25 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ మొదటి జాములో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగుగా ఎర్ర నెమలి, అదేవిధంగా ఎర్ర అబ్బురాసులు అనేటివి ఈ సమయంలో మనం ముసిదాపడగా పెట్టుకుంటే విన్నింగ్ అనేది అంటే విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులుగా చెప్పుకోవచ్చు. మరి ఓన్లీ చూపులు గెలిచే రంగులు చూసినట్లయితే శుద్ధ డేగా, పండు డేగా, కాకి డేగా, నెమలి మైల, కాకి నెమలి, శుద్ధ నెమలి, నెమలి అబ్బురాసు, నల్లకట్టు అబ్బురాసు అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు అధికంగా ఉన్న రంగులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విజయావకాశాల రంగుల్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ ఐడెంటిఫికేషన్ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మనకి విజయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక ఓటమి రంగులు చూసినట్లయితే కోడి రంగులు, నల్లబొట్ల సీత్వ, కోడి పింగళ, శుద్ధ పింగళ, కోడి కాకి మైల, కోడి కాకి, నల్లకెక్కెర, కాకి పోల అనేటివి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులు. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుంచి 11 గంటల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాల రంగు ముసుగు దెబ్బలాడగా పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి నల్లబొట్ల సీత్వ. ఇక చూపులకు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కాకి నెమలి, నల్లకెక్కెర, కాకి పూల, నెమలికెక్కెర, కాకి పింగళ, కాకి నెమలి పింగళ, శుద్ధ కాకి, నల్లకట్టు అబ్బురాసు, సీతువ, శుద్ధ పింగళ అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు ఉన్న రంగులు. మనం ఎప్పుడైనా సరే విజయావకాశాలు ఉన్నటువంటి రంగుల్ని ఓటమి అవకాశాలు ఉన్న రంగులమే పెట్టుకొని విజయం అనేది సాధించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమయంలో ఓడిపోయే రంగులు చూసినట్లయితే ఎర్ర అబ్బురాసు, కోడి నెమలి, కోడి మైల, ఎర్ర నెమలి, శుద్ధ నెమలి, కోడి డేగ, శుద్ధ డేగ, కోడి ఎర్ర నెమలి, అదేవిధంగా కోడి అబ్బురాసు, ఎర్ర మైల అనేటివి ఈ సమయంలో ఓటమి చెందే రంగులుగా చెప్పుకోవచ్చు. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ చూసినట్లయితే 11:10 నుంచి 1:35 కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ సమయంలో మూడో జామ్ అనేది నడుస్తుంది. కాబట్టి ఈ మూడో జామ్ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాల రంగు, అదేవిధంగా మనం ముసుగు దెబ్బలాడగా పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి కోడి నెమలి గోడ్. ఫ్రెండ్స్, ఈ కోడి నెమలి గోడ్ అనేది ఈ సమయంలో మనం ముసుగు దెబ్బలాడగా పెట్టుకోవచ్చు. మరి కోడిని చూపు గెలిచే రంగు చూసినట్లయితే శుద్ధ నెమలి, కోడి చూపు పింగళ, కోడి నెమలి, నెమలి పర్ల, కోడి చూపు అబ్బురాసు, కోడి కెక్కెర అనేటివి ఈ సమయంలో విన్నింగ్ పర్సంటేజీ, విజయావకాశాలు అధికంగా ఉన్న రంగులు. మనం ఈ విజయావకాశాలు ఉన్న రంగుల్ని కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాలి. కలర్ ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేసినా మనం ఓడిపోవడానికి, లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు కోడి యొక్క స్ట్రెంగ్త్ అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సమయంలో ఓడిపోయే రంగులు చూసినట్లయితే శుద్ధ డేగా, శుద్ధ కాకి, పసిమిగల డేగా, కాకి డేగా, పండు డేగా అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసినట్లయితే 1:40 నుంచి 4 గంటల వరకు కూడా ఈ నాలుగో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నాలుగో జామ్లో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాల రంగు మనం ముసుగు దెబ్బలాడక పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి ఎర్ర పింగళ. ఈ ఎర్ర పింగళ రంగును మనం ఈ సమయంలో ముసుగు దెబ్బలాడక పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు. మరి ఇక చూపులకు గెలిచే రంగులు ముఖ్యమైన రంగులు తెలిసిన చూసుకున్నట్లయితే డేగ, కోడి డేగ, కోడి పింగళ, ఎర్రమైల, గరుడమైల, పండు డేగ, కోడి రసంగి, ఎర్ర అబ్బురాసు, కోడి అబ్బురాసు, పసిమిగల సీతువ అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు అధికంగా ఉన్న రంగులుగా
మనమైతే చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే విజయావకాశాల రంగుల్ని, ఓటమి అవకాశాల రంగులు, ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు పెట్టినప్పుడే మనకి రిజల్ట్ కూడా కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సమయంలో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి నెమలి, శుద్ధ కాకి, కోడి నెమలి, కోడి కాకి, నల్లకట్టు అబ్బ్రాసు, పర్లా నెమలి, నల్లకెక్కిర అంటివి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే సాయంత్రం 4:00 నుంచి 6:20 కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు అధికంగా ఉన్నటువంటి రంగు వచ్చేసి కోడిచూపు కాగిడేగ ఫ్రెండ్స్. ఈ కోడిచూపు కాగిడేగ అనేది ఈ 5వ జామ సమయంలో మనం ముసుదెబ్బలుగా పెట్టుకోవచ్చు. మరి చూపులకు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు కనుక చూసినట్లయితే శుద్ధ కాకి, కోడి కాకి, కాకిడేగ, కోడి నల్లకట్టు రసంగి, కోడి రసంగి, కోడి డేగ, కోడి కాకిమైల, చింతపండు డేగ, పచ్చకాకి, కోడి ఎర్రమైల అనేటివి ఈ సమయంలో విన్నింగ్ పర్సంటేజ్ అనేది అధికంగా ఉన్న రంగులు. కాబట్టి ఈ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న రంగుల్ని మనం కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాలి. కలర్ ఎంచుకునేటప్పుడు కోడిని మనం కోడి యొక్క బ్లడ్ లైన్, దాని యొక్క పోట్లాట్ అనేది మనం చాలా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సమయంలో ఓడిపోయే రంగులు చూసినట్లయితే శుద్ధ నెమలి, శుద్ధ పింగళ, నెమలి పింగళ, ఎర్రబొట్ల సీతువ, ఎర్రకెక్కెర, ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురాసు, డేగపూల అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు నక్షత్రం కనుక చూసినట్లయితే భరణి నక్షత్రం ఫ్రెండ్స్. ఈ భరణి నక్షత్రంలో గెలిచేవి అదేవిధంగా ఓడిపోయే రంగులు కనుక చూసినట్లయితే నల్ల సవల మీద నెమలి, ఇటుక కోడి అనేటివి ఓటమి చెందడానికి అవకాశం ఉంది. తర్వాత ఎర్రకోడి మీద కోడి, నల్లకాకి అనేటివి ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులు. మరి పిచ్చుక ఉన్న గోడి మీద ఎర్రపొడ కోడి, నెమలి, అదేవిధంగా పింగళ అనేటివి ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం అయితే చెప్పుకోవచ్చు. మీరు ఈ జాముల్ని అదేవిధంగా నక్షత్రాన్ని కూడా రెండింటిని ఫాలో అయినట్లయితే మీకు విన్నింగ్ పర్సంటేజ్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. విన్నింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలంటే ఈ రెండింటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జాముల్ని నక్షత్రాన్ని ఒకదాని ఒకటి కంపేర్ చేసుకుంటూ మీరు కనుక వంతుల్లో పందెం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, జై.